అతి తక్కువ ధరలకి ఏకైక హలో గైస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నందు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో కృష్ణకుమారి గారు ఉన్నారు నమస్తే అమ్మ నమస్తే అమ్మ అందరూ ఎప్పుడెప్పుడా అని వేచి చూసిన ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేసాయి కూటమి ఘన విజయం సాధించింది అంటే కనీ విని ఎరగని రీతిలో ఒక సునామీని క్రియేట్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు అసలు కూటమి సక్సెస్ ని మనం ఎలా చూడాలి అంటే ప్రజల ఆగ్రహం ఎంత ప్రజల ఆక్రోశం ఎలా వాళ్ళు అంటే ఒక రకంగా ప్రకృతి ప్రకోపిస్తే మీరు అన్నట్లయింది సునామీలు ఎలా వస్తాయో అలా వచ్చింది ఇది కేవలం పూర్తిగా పార్టీల విజయంగా నేను చూడట్లేదు కేవలం ఓటర్ల విజయం ఇది పౌరుల విజయం ఇది వాళ్ళే కానీ నిర్ణయించుకోకపోతే మనం ఎన్ని కబుర్లు చెప్పినా ఎంత వాళ్ళ కష్టాలని మన కష్టాల్లాగా వాళ్ళ వాళ్ళకి చెప్పినా వాళ్ళు నమ్మకపోతే ఆ కష్టాలని వాళ్ళు చవి చూడకపోతే ఎందుకు ఓటేస్తారు చెప్పండి అవును ఇది ప్రజా విజయం ప్రజలు వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు ఈ ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు అనుభవించిన నరకం మరీ ప్రత్యేకంగా అమరావతి రైతులు అమరావతి మహిళా రైతులు వాళ్ళు ఎన్ని అవహేళనలు గురయ్యారు మహిళా రైతులు వాళ్ళని పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులు అన్న గనులు పట్టు చీరలు కట్టుకుంటున్నారన్న గనులు కూకట్పల్లి ఆంటీలు అన్న గనులు ఇవాళ వాళ్ళ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళకి డ్రైనేజీలు దప్పితే ప్లేస్ ఇంకెక్కడా ప్రపంచంలో దొరకదు అలా అన్న ప్రతి వాళ్ళు ఇవాళ కొంగి కుసించి చావాలి నన్ను అడిగితే అంత ఆవేదన వస్తుంది నాకు ఆ మహిళా రైతులు అన్న మాటలు వాళ్ళు ఎంత ఉద్యమం చేశారు ఒక రకంగా స్వాతంత్ర పోరాటంలో కూడా మన ఆంధ్ర ఆంధ్ర ప్రాంతం ఏదైతే ఉందో విజయనగరము బరంపురము వరిసా దగ్గర నుంచి మొదలెట్టి విజయవాడ వరకు గుంటూరు జిల్లాతో సహా విజయవాడ వరకు తెలంగాణలో అప్పుడు అంత స్వాతంత్ర పోరాటం లేదు ఈ ఈ మొత్తం ప్రాంతము గాంధీ ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి ముందుండి నిలబడి చేసేది సాక్షాత్తు గాంధీ కొన్ని ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్లోనే మొదలెట్టేవాడు అలాగే ఉప్పు సత్యాగ్రహానికి డబ్బులు కావాలి అని అని అడిగితే వైజాగ్ కాకినాడ రాజమండ్రి ఈ ప్రాంతాల్లో అపూర్వమైన స్పందన వచ్చింది ఆయనకి ఒంటి మీద బంగారాలు తీసి ఆయన ఆయనకి ఇచ్చేశారు ఉద్యమం కోసం అలాంటి ఉద్యమ నేలలో మహిళా రైతులు ఉద్యమం చేస్తుంటే వాళ్ళని ఆ విధంగా కించపరిస్తే వాళ్ళని కుళ్ళి కుళ్ళి చావాలి అనక ఏమన్నా చెప్పండి అది ఒక రకంగా విధ్వంసకర మాట కావచ్చు చావాలి అనేది అంటే చావమని కాదు నా ఉద్దేశం వాళ్ళు వాళ్ళు చేసిన తప్పుకి పశ్చాత్తాప పడాలి ఇప్పటికైనా ఆ పశ్చాత్తపంతో వాళ్ళు కుంగి కృషించిపోవాలి ఇంకెక్కడా ఇంకెప్పుడు కూడా ఒక ఉద్యమాన్ని కించపరచకూడదు ఒక మహిళని కించపరచకూడదు ఆ రోజు మహిళలు న్యాయస్థానం నుంచి దేవస్థానం అని అమరావతి నుంచి తిరుపతి వరకు నడిచారు ఆ మహిళలను చూస్తే గుడికి వెళ్తున్నాం కాబట్టి చెప్పులేసుకోకుండా నడిచారు మీరు చెయ్యండి ఎవరన్నా మీ ఒళ్ళు బలిసిన వాళ్ళు మీ అందరూ ఇలా మాట్లాడిన ప్రతి వాళ్ళకి ఒళ్ళు కొవ్వు వాళ్ళకి బ్రాందీలతోనూ విస్కీలతోనూ మాంసాలతోనూ నిండిన కొవ్వు ఉంది మీకు మీ కొవ్వు కరిగించుకోవటానికి తిరిగి చూ చూపించండి ఈరోజు ఇంత అందుకే నేను ఇంత సాధికారంగా మాట్లాడగలుగుతున్నా నేను కూడా వెళ్ళాను తిరుపతికి వాళ్ళకి సంఘీభావంగా మహిళలు వస్తున్నారు అని చెప్పి అమరావతి నుంచి మహిళలు వస్తున్నారు తిరుపతిలో ఆఖరి రోజున నేను అసలు యాక్చువల్గా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లో నడవాలనుకున్నా నాకు నీ పెయిన్స్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా తెలియకుండా ఉత్తేజంతో పదమూడు కిలోమీటర్లు నడిచాను ఆపకుండా నేను ఇంటికి వచ్చాక అసలు నా కాళ్ళు ఏమైపోతాయో నా మోకాళ్ళు ఏమైపోతాయో అనుకున్నా ఏమైనా పర్వాలేదు అనుకుని నడిచాను వాళ్ళు నడవగలేని నేను ఎందుకు నడవలేని పైగా చెప్పులు వేసుకుని పదిహే పదమూడు కిలోమీటర్లు అంటే వ్యవ విషయమే కాదు ఇంత జరిగింది ఇంత జరి ఇంకా వాళ్ళు కొండ మీదకి ఎక్కాలి మేము కొండ దగ్గర వరకే తీసుకుని వెళ్ళాం వాళ్ళని తిరుపతిలో మొదలెట్టి కొండ వరకు అదేదో గాలిగోపురం ఏదో అంటారు అక్కడ వరకునే వెళ్ళాం మేము అక్కడి నుంచి మేము వెనక్కి వచ్చేసాం వాళ్ళు పైదాకా వెళ్ళారు ఎల్లి వెంకటేశ్వర స్వామిని విన్నవించుకున్నారు అయితే ఇలాంటివి నేను మచ్చుకు ఒకటి చెప్పా మహిళా రైతులు చేసింది ఎన్ని రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారు వాళ్ళు శిబిరాలు పెట్టుకుని కూర్చున్నారు అసలు బూటు చప్పుడు అంటే ఏంటో తెలియని ఊర్లలో బూట్లు బూట్ల చప్పుడు చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏదన్నా కాందిశీకుల పట్ల కూడా మనం అలా వ్యవహరించాం ఇవాళ రోహింగ్యాలు అని మాట్లాడుతున్నారు కదా వాళ్ళ పట్ల కూడా మనం అలా అంత నిరంకుశంగా ప్రవర్తించం ఆ గ్రామాల పట్ల అట్లా వ్యవహరించాడు జగన్ రెడ్డి పైగా వాళ్ళని చూడటం ఇష్టం లేక పరదాలు కట్టించుకుని మళ్ళీ మరీ వెళ్ళాడు వాళ్ళ వాళ్ళ భగ్నం చేయటానికి మూడు రాజధానులని సమర్థించే వాళ్ళతోటి శిబిరాలు పెట్టించాడు ఇలా ఎన్నో రకాలుగా చేసిన తర్వాత వాళ్ళని అమరావతి నుంచి కనకదుర్గ గుడికి వెళ్తానికి బయలుదేరిన వాళ్ళని సాక్షాత్తు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఈవీఎం బద్దలు కొట్టాడు చూడండి అతను అతను వెహికల్ తోటి వాళ్ళు శాంతియుతంగా నడుచుకుంటూ వెళ్ళే మహిళల మీదకి వెహికల్ తీసుకుని వచ్చాడు ఇద్దరికి కాళ్ళు చేతులు విరిగినాయి మహిళలకి ఇవన్నీ వార్తల్లో రాలేదు ఇవన్నీ తొక్కి పెట్టేసిన వార్తలు ఇట్లాంటివి ఎన్నో వస్తాయి ఇప్పుడు వెయిట్కి అలా ఆ మహిళల మీద కేసులు ఈ రోజుకి బోలుడు మంది మహిళల మీద కేసులు ఉన్నాయి వాళ్ళ వల్ల ప్రాణాపాయం ఉందంట జగన్ రెడ్డికి వాళ్ళని చూస్తే వాళ్ళని మొన్న హైదరాబాద్ తీసుకొచ్చారు ఏదో మీటింగ్కి వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది అసలు వీళ్ళ ప్రాణహాని కలిగించేది అనిపించేలా ఉన్నారు మహిళల మీద అలాంటి కేసులు పెట్టారు ఒక్కొక్కళ్ళ మీద ఐదేసి కేసులు పదేసి కేసులు ఉన్నాయి ఇప్పుడు ఆ మహిళల మీద నేను మొదటిగా కోరుకుంటున్నాను ఈ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రికి అమరావతి రైతుల మీద ఉన్న కేసులన్నీ తీసేయాలి అది మగవాళ్ళ ఆడవాళ్ళ పిల్లల ఎవరనేది వేరే విషయం కేసులన్నీ ఎత్తేయాలి అసలు ఇంకా అన్కండిషనల్గా కేసులన్నీ ఎత్తేయాలని కోరుకుంటున్నా ఇట్లాంటి పరిపాలన చేశాడు కాబట్టే ఈరోజు ఇంత సునామీ లాంటి విజయం చంద్రబాబుకు దక్కింది పవన్ కళ్యాణ్కి దక్కింది అంటున్నారు కానీ నేనైతే ఈ క్షణం కాదు కదా ఏ క్షణమైనా సరే నిద్రలేపడిగినా ఇది ప్రజల విజయం ప్రజా విజయం అలాగే అతనున్నాడు ఆ పిల్లాడు కోడికత్తి సీను ఆ తల్లి ఎంత ఆక్రోశించుంటుంది ఆ తల్లి జోలి పట్టుకుని తిరిగింది నా కొడుకుని రక్షించండి నా కొడుకుని రక్షించండి అని జగన్ రెడ్డి ఒక్కరోజు ఎన్ఐఏ కోర్టుకు వెళ్ళి ఇతనే అతను అని ఒక్క మాట చెప్తే అతనికి బెయిల్ దొరుకుతుంది చాలా చిన్న కేసు అతని మీద పెట్టింది కానీ జగన్ రెడ్డి కావాలని అతన్ని బయటకు వస్తే వాస్తవం చెప్పేస్తాడేమోనని చెప్పి తన పరువు ఎక్కడ పోతుందోనని చెప్పి పరువు కోసం అతన్ని ఐదు సంవత్సరాలు జైల్లో ఉంచాడు ఎంత దారుణం ఇక తప్పు పరిస్థితి గులకరాయ్ కూడా అంతే గులకరాయ్ కేసు కూడా అంతే ఆ సతీష్ ను ఎవరు అరెస్ట్ చేస్తారు బయటకు వచ్చేసాడు ఇప్పుడు బయటకు వచ్చేసాడు కదా ఇప్పుడు అతనికి బెయిల్ ఇచ్చారు ఇలాంటి పిల్లిమిత్త కేసులన్నీ పెట్టి వాళ్ళందరినీ హింసించి నీ పైశాచిక ఆనందం పొందావు నువ్వు అలాగే రాష్ట్రంలో ఉన్న పేదలను అందరినీ నా అక్క శల్యములు నా అక్క శల్యములు అవ్వాతాతలు ఇట్లా మాట్లాడి వాళ్ళందరికీ నువ్వు అలా మెతుకులు విసిరేసినట్టు సంక్షేమ పథకాల పేరు చెప్పి మెతుకులు విత్ విసిరేసావు నువ్వు ఈ సమాజంలో వాళ్ళ వాటా ఏంటి వాళ్ళ వాటా ఎంత నువ్వు మొత్తం నువ్వు మింగి ఎంగిల్ చేత్తో కాకిని విసిరినట్టు విసిరావు నువ్వు చేసిన సంక్షేమ పథకాల్లో ఎన్ని డొల్లో ఉంటాయో రేపు పొద్దున్నీ అన్నీ బయటకు వస్తాయి ఇన్ని చేసావు నువ్వు బటన్ నొక్కడానికి నువ్వేందుకు అయ్యా ముఖ్యమంత్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్ సరిపోతాడు అది కూడా కాదు స్కూల్లో బెల్లు కొట్టేవాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు సరిపోతారు నొక్కడానికి పంచాయతీ ఆఫీస్లో బంట్రోత్తుంటాడు లేదు అనుకుంటే డప్పు కొట్టే వాళ్ళు ఉంటారు ఊర్లో దండోరా వేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఒక ఎంప్లాయీయే అతను సరిపోతాడు నొక్కడానికి ఏ బటన్ ఎక్కడ నొక్కాలి ఎప్పుడు నొక్కాలి అని చెప్తే నొక్కుతారు ఇప్పుడు మనకి మున్సిపాలిటీ వాటర్ వదులుతారు చూసారా వాళ్ళందరూ చేసే పని ఏంటి నొక్కుతారు వాల్వు తిప్పుతారు వాల్వు తిప్పే బదులు బటన్ నొక్కుతారు అంటే వాళ్ళందరూ చేయగలిగిన పనిని నువ్వు చేసి నువ్వు చంకలు గుద్దుకున్నావు కాబట్టి నేను అంత చేసా ఇంత చేసా నేను ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి అన్నావు కాబట్టి ఇవాళ నీ ప నీ పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది కాకపోతే అసలు ఆ వచ్చిన సీట్లు కూడా ఆ పదకొండు సీట్లే ఏవో వచ్చినాయి కదా మేము మాట్లాడేటప్పుడు ఎనలిస్టులని పోయింది సార్ వన్ ఫిఫ్టీ వన్ అవును ఏదో ఒక నెంబర్ మిస్ అవుద్ది అన్నాం అదే జరిగింది ఇప్పుడు అంటే ఫైవ్ మిస్ అయింది మామూలుగా అయితే వన్ ముందు వన్ మిస్ అయింది అనుకోండి ఫిఫ్టీ వన్ వచ్చాయి వెనక వన్ మిస్ అయింది అనుకోండి ఫిఫ్టీన్ వచ్చాయి మధ్యలో ఫైవ్ మిస్ అయింది కాబట్టి లెవెన్ వచ్చినాయి ఇది ఆయనకు వచ్చింది అంటే గెలుస్తారు అనుకున్నాం తప్ప మరి ఇంత ఘన విజయం ఇంత భారీ విజయం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రజల ఆగ్రహం వచ్చి ప్రజల ఆగ్రహం వాళ్ళు ఉగ్ర నరసింహులయ్యారు ప్రతి ఒక్క ఓటరు వేశారు అందుకే ప్రజలకే ఈ విజయాన్ని అంకితం చేయాలి ఓకే అమ్మా థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి